సీతర్ హై స్కూల్ ప్రతిభకు ప్రేరణ, బాలల వికాసానికి, భవిష్యత్ ప్రకాశానికి ఏకైక వేదిక శ్రీ వంశీధర్ హై స్కూల్. ప్రపంచ స్థాయి ప్రమాణాలు అందరికీ అందుబాటులో. సాధారణ విద్యార్థులను అసాధారణ పౌరులుగా తీర్చిదిద్దేందుకే అంకురించిన ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ వ్యవస్థాపకుల మానస పుత్రిక శ్రీ వంశీధర్ హై స్కూల్ సిబిఎస్ఈ సిలబస్, నాదర్గుల్, సరూర్ నగర్, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్. కాంటాక్ట్ 7093490333. నాదర్గుల్లో గల శ్రీ వంశీధర్ హై స్కూల్ మనం ప్రజెంట్ ఉన్నాం. ఇక్కడ స్కూల్ యొక్క స్కూల్లో ప్లాస్టిక్ బ్యాన్ నిషేధించారు. అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి క్లినిక్ కానీ, పిల్లలకు అందుతున్న సదుపాయాలు, పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలు, పిల్లలకు ఏ విధంగా బోధిస్తున్నారు, ఆ బోధనా విధానాల గురించి తెలుసుకుందాం. నా పేరు గోదాలక్ష్మి. ఈ వంశీధర్ స్కూల్కి డీన్గా ఉంటున్నాను. సో ఈ స్కూల్ 2015-16 అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ అయింది. ఆ రోజు నుండి ఈరోజు వరకు విలువలతో కూడిన విద్యను అందించాలి అన్న ఒకే ధ్యేయంతో ఈ స్కూల్ ముందుకు వెళ్తుంది. సో దీంట్లో భాగంగా మొదటి సంవత్సరం నుండి ఒక్కొక్క చిన్న చిన్న ఇనిషియేటివ్స్ తీసుకుంటూ వస్తూ ఉన్నాము. మొట్టమొదట పిల్లల పుట్టినరోజు రోజు వాళ్ళు చాక్లెట్స్ పంచకుండా, కేక్స్ కట్ చేయకుండా ఒక చిన్న మొక్కలు తీసుకొని వచ్చి దాన్ని నాటడము, నాటడంతో పాటు దాన్ని సంరక్షించుకోవడం అనేది పిల్లల్లో ఎంకరేజ్ చేస్తూ వచ్చామండి. దీన్ని మేము హరితహారం రోజు మొదలుపెట్టేవాళ్ళం. దాంతో ఆ రోజు మొదలుపెట్టేసి స్కూల్లో ఎంతమంది స్ట్రెంత్ ఉంటే ఆ రోజు అంతమంది పిల్లలు మొక్కలు నాటేవారు. ఆ రోజుతో మొదలయ్యింది. సంవత్సరం అంతా అలానే కంటిన్యూ అవుతూ వచ్చేదండి. ఆ విధంగా ఈరోజు మాకు
1700 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో 1700 మొక్కల్ని నాటడం, తర్వాత ప్రతిరోజు ఎవరి పుట్టినరోజు ఉంటే టీచర్స్, పిల్లలు, ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్ ఒక్కొక్క మొక్కలు నాటుతూ మేము ఈ స్కూల్లో ముందుకు వెళ్తూ ఉన్నాం. తర్వాత పరిరక్షణ స్కూల్లో వసతులు, క్లెండినెస్ ఇవన్నీ కూడా అండి డే వన్ నుండి కూడా ఫాలో అవుతూ ఉన్నాము. ప్రాక్టీస్ అండ్ రీచ్, ఏదైనా మనం ఆచరించి వేరే వాళ్ళకి చెప్తేనే పిల్లలకు కూడా తెలుస్తుంది. దాంట్లో భాగంగా టీచర్స్ మేమందరం కూడా మా పనులు మేము చేసుకోవడం, పిల్లలతో అదేవిధంగా చేయించడం, అంటే నర్సరీ నుండి ఇది స్టార్ట్ చేస్తామండి చేస్తామండి చిన్నపిల్లలు చిన్న చిన్న రైమ్స్ ద్వారా చెప్పడం, అంటే చిన్న పేపర్ కింద పడిన దాన్ని డస్ట్బిన్ యూజ్ చేయడం. సో ఈ విధంగా వాళ్ళకి చెప్పడం దాన్ని చేయడం చేస్తున్నాం. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించి మాకు స్వచ్ఛ విద్యాలయ పురస్కారం కూడా ఇచ్చిందండి, అదే మేము అక్కడ హ్యాంగ్ చేశాము. సో ఇది ఒకటి. అంతేకాకుండా మనము మన తోటి ఎంపతి అంటారు, ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ సింపతి వీ హ్యావ్ టు షో ఎంపతి అంటారు. వేరే వాళ్ళ గురించి వాళ్ళ ప్రశ్న ఆలోచించడం, ఇది ఈ విధంగా చేయడం పిల్లల్లో చిన్నప్పటి నుండి మనం అలవర్చాలి. సో దాంట్లో భాగంగా ఏం చేస్తున్నాం అంటే అండి, లాస్ట్ ఇయర్ మేము హెల్ప్ ఏజ్ ఇండియా, సో మా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి ఒక చిన్న సర్క్యులర్ పంపించాం. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ, వీ హ్యావ్ ఎడ్యుకేటెడ్ ద చిల్డ్రన్ ఆల్సో. మనం ఎందుకు చేస్తున్నాం, దీని అవసరం ఏంటి, అట్లనే ప్రతి ఒక్కరూ కూడా ఓల్డ్ ఏజ్ రేపు పెద్ద అయితే ఓల్డ్ ఏజ్ రేమ్స్ ఉన్నాయి దాంట్లో పోయి చేర్చొచ్చు అని కాదు. ఎటువంటి అవకాశము సపోర్ట్ లేని వాళ్ళు అక్కడికి వెళ్తారు, మన తల్లిదండ్రులని మన ముసలివారిని మనమే చూసుకోవాలి అని వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ, అట్లా లేని వాళ్ళకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయని చెప్తూ చేస్తే ఒక దగ్గర దగ్గర ఒక 2 లాక్స్ రూపీస్ మా పిల్లలు కలెక్ట్ చేసి ఆ సంస్థకి ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా అంటే ప్రోగ్రామ్లో దీన్ని ఇంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం మొదటి సంవత్సరం. వీ బిలీవ్ ఇన్ వన్ థింగ్ అండ్ ఈ చైల్డ్ ఈజ్ యూనిక్, ప్రతి పిల్లవాడు డిఫరెంట్, అంతే. వాళ్ళని వాళ్ళలాగానే చూడాలి, ఇంకో చైల్డ్తో కంపేర్ చేయకూడదు. సో ఈ విధంగా చేస్తూ ఎడ్యుకేషన్లో అకాడమిక్స్ ఈజ్ ఎ పార్ట్ అంతే అండి. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ టోటల్ అకాడమిక్స్. విలువలతో కూడి మంచి మార్కులు తీసుకొని రావాలి, అంతేకాని ఒక మంచి మార్కులు గోల్డ్ మెడలిస్ట్ ఏదో ఈ విలువలు లేకపోతే సమాజానికి మనం పరిపూర్ణమైన వ్యక్తిని అందించిన వాళ్ళం కాము. సో ఇవన్నీ కూడా కరికులంతో ఇంప్లిమెంట్ చేస్తూ మేము వాళ్ళకి అందిస్తూ వస్తున్నాం పిల్లలకి అంతా అన్నమాట. ఆ విధంగా ఈ సంవత్సరం మా పిల్లలతో ఒక ఆలోచిస్తూ ఏదో ఒక కాజ్తో ముందుకు వెళ్ళాలి అని అనుకున్నామండి. దాంతో ఈ మధ్య పేపర్స్ అవి చూస్తూ ఉంటే ఈ ప్లాస్టిక్స్ని బ్యాన్ చేయండి, ఇది మంచిది కాదు ఆరోగ్యానికి, అందరూ చెప్తూనే ఉన్నారు. కానీ మాకు చౌకగా దొరుకుతుంది, ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అందరం అదే వాడుతున్నాం. సో ఈ సంవత్సరం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ 5th మనం జరుపుకున్నాము. సో ఆ రోజు మేము ఒక రెజల్యూషన్ తీసుకున్నాము, స్కూల్లో ఉండేవి టీచర్లు అందరం కూడా దాని మీద ఒక ఎస్సే రైటింగ్ లాగా రాసుకున్నామండి. అసలు అది అంటే ఏంటి, ఎందుకు మనం చేస్తున్నామని ఆ రోజు స్టార్ట్ చేసి ఆ ఆలోచన నిదానంగా మాకు మా స్కూల్ని నో ప్లాస్టిక్ జోన్గా డిక్లేర్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. సో ఆ విధంగా మొదలు పెట్టామండి. ఆ స్కూల్ 12th రీఓపెనింగ్ అవుతుంది అంటే 12th రీఓపెనింగ్ మెసేజ్తో పాటు కూడా ఈ మెసేజ్ కూడా పేరెంట్స్కి అందరికీ పంపించాము. పిల్లలతో ప్లాస్టిక్ లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్ పంపకండి దయచేసి అని చెప్పి మాకు మెసేజెస్ కూడా వస్తున్నాయి, ఫోన్స్ చేస్తున్నారు. ఎందుకు మేడం అంటే ఈ విధంగా ఇందుకోసం వద్దండి అంటే మెల్లమెల్లగా వాళ్ళు మాకు కొంచెం సమయం ఇవ్వండి మేడం, మేము మారుస్తాము అని అన్నారు. అంటే మనం చెప్తే తప్పకుండా పేరెంట్స్ వింటారండి, ఆ విశ్వాసం మాకు ఈ 4 సంవత్సరాల్లో మేము గణించాము అన్నమాట. పేరెంట్స్ తప్పకుండా మనం ఎందుకు చేస్తున్నాం ఆ పని అని తప్పకుండా సహకరిస్తారు. సో ఈ ఇయర్లో అది నేను 1 నెల అని చెప్పను, 2 నెలలు అవుతుందో చెప్పలేదు, కానీ ఈ మొదట్లో అయితే పెట్టామండి. డే 1 నుండి కూడా మేము ప్లాస్టిక్, మొదట మా స్కూల్లో ఉండే ప్లాస్టిక్ మేము యూజ్ చేసేటివంతా కూడా మెల్లగా పెట్టేస్తాం. దానికి రీసెంట్గా నేను వింటే ఒక ఆర్గనైజేషన్ ఉంది దాని అన్నింటినీ కలెక్ట్ చేసుకొని వెళ్తుంది అనేసి. సో దట్ అవేర్నెస్ ఆల్సో వీ వాంట్ టు గివ్ టు అవర్ చిల్డ్రన్. రీసెంట్గా లాస్ట్ ఇయర్ మేము ఈ వేస్ట్ గురించి మాకు సర్క్యులర్ వచ్చిందండి సిబిఎస్ఈ నుండి. సో పిల్లలంతా దాని గురించి చెప్పి దానికి ఒక ఆర్గనైజేషన్ ఉందండి, వాళ్ళకి కాల్ చేస్తాం, వాళ్ళు వచ్చి మనం పెట్టేసిన ఈ వేస్ట్ అంతా కూడా తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు మా పిల్లలకి చెప్పారు, ఈ వేస్ట్ని ఎలా డిస్పోజ్ చేయాలో కూడా వాళ్ళు చెప్పారండి. సో ఆ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మా పిల్లలకి చెప్తూ దాన్ని వాళ్ళు ఆచరించే విధంగా మేము మా ప్రయాణాన్ని సాగిస్తున్నామండి. సో దిస్ ఇస్ మీ దగ్గర ఉన్న చిల్డ్రన్స్కి ఇప్పుడు ఆల్రెడీ పాత విద్యార్థులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కేసారి ప్లాస్టిక్లోకి ప్లాస్టిక్ రహితం చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకనే అదే టైం బౌండ్ డెఫినెట్గా పెట్టుకున్నా ఫస్ట్ అండి, మా టీచర్స్ నుండి స్టార్ట్ చేస్తాం. అసలు అని చెప్పడం ఈజీ, పిల్లలకి ఈజీ అవుతుంది, మనం దాన్ని ఫాలో అవ్వాలి. మొదట టీచర్స్ అందరికి కూడా ప్లాస్టిక్ బాటిల్స్ తీసేసి
వాళ్ళు కూడా ఎకో ఫ్రెండ్లీ బాటిల్స్ తీసుకురావడం నిన్నటి మొదలు పెట్టారండి. ఒకరిద్దరు టీచర్స్ తీసుకురాలేదు, మేడం మాకు వన్ టూ డేస్ టైం ఇవ్వండి మేము తీసుకొస్తాం. అంతవరకు ఏం చేస్తామంటే ఫస్ట్ మెయిన్ వాటర్ బాటిల్స్ అవుతాయండి. వాటర్ బాటిల్స్ అంటే మేము ప్రతి ఫ్లోర్లో వాళ్ళకి వాటర్ ఆర్ఓ ప్లాంట్ ఉంది, ఫిల్టర్ వాటర్ వస్తుంది, అక్కడ గ్లాసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. సో ఒకవేళ బాటిల్ తెచ్చుకోకపోయినా అక్కడికి వెళ్ళి వాళ్ళు తాగి రావచ్చు. సో ఈ విధంగా మెల్లమెల్లగా చేస్తున్నాం, అంచెలంచెలుగా అండి. ఫస్ట్ వాటర్ బాటిల్, తర్వాత ఫుడ్ బాక్స్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. వేడి ఫుడ్ని మన ప్లాస్టిక్ బాటిల్ బాక్సెస్లో పెట్టి మూత పెడుతూ ఉంటాం, అది మంచిది కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఏం తీసుకోవచ్చు అని కూడా పేరెంట్స్ అడుగుతున్నారు. స్టీల్ బాక్సెస్ తీసుకోవచ్చు, కొన్ని కొన్ని ప్లాస్టిక్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ టబ్బర్ వేర్ అంటూ ఉంటారు, దాన్ని కూడా యూజ్ చేయొచ్చు అండి. మనం దాన్ని కొనగలిగితే అది కూడా వాడచ్చు, లేకపోతే స్టీల్ బాక్స్ ఇస్ బెస్ట్ అండి. స్టీల్ బాక్స్లో వాళ్ళు పెట్టచ్చు. ఈ విధంగా వాళ్ళకి చెప్తూ ఉన్నామండి. దాని తర్వాత మెల్లగా బ్యాగ్స్కి అలా వస్తున్నామండి. ఫస్ట్ మనం తీసుకునే ఆహారం, త్రాగే వాటర్, వీటి మీద ఫోకస్ చేసి తర్వాత మిగిలిన వాటికి వెళ్ళాలి అన్నది ఆలోచన. దాంట్లో భాగంగా ఒక చిన్న ఆలోచన కూడా వచ్చిందండి, హౌ టు మేక్ పేపర్ బ్యాగ్స్ అండ్ జూట్ బ్యాగ్స్. అవి కూడా చిన్న డెమో ఇచ్చేసి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టైంలో వాళ్ళకి ఆ బ్యాగ్స్ ప్రిపరేషన్ కూడా నేర్పించాలి అన్నది ఒక ఆలోచన అండి. సో మేమంతా అదే వాడుతున్నాము, బాగా ఉన్నాయి అది. సో అవేర్నెస్ వాళ్ళకి తెలిసిందంటే పిల్లలు వెళ్ళి ఇంటర్ని ఇంట్లో కూడా, అమ్మాయి నేను చేస్తాము చాలా బాగుంది, నువ్వు కావాలంటే ఒక కిలో వేటి పెట్టి చూడు, తెగిపోదు ఆ బ్యాగ్ అని చెప్పడం. తర్వాత వాళ్ళ లంచ్ బ్యాగ్స్ చాలా వరకు ప్లాస్టిక్ బ్యాగ్స్ బుట్టలో పెట్టి పంపిస్తూ ఉంటారు. దానికి కూడా ఒక పరిష్కారం స్కూల్ ఆలోచిస్తోంది. మొదట మేము వాళ్ళకి అందజేసి ఆ విధంగా చేయొచ్చు, ఇది ఇలాంటివి వాడచ్చు అని చెప్పేసి చెప్పాలన్నది మా ఆలోచన అండి. లాస్ట్ ఇయర్ రిజల్ట్ రిజల్ట్ 100% వచ్చిందండి. నేను రిజల్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయనండి. ప్రతి చైల్డ్ ఇక్కడ మేము పిల్లల్ని తీసుకునేటప్పుడు కూడా వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి, 90 మార్కులు వచ్చాయి కాబట్టి పిల్లవాడికి ఇవ్వాలి స్కూల్లో సీటు, లేకపోతే 40 మార్కులు వచ్చాయి కాబట్టి పిల్లవాడికి ఇవ్వమన్నది లేదండి. ప్రతి ఒక్కరికి అడ్మిషన్ ఇస్తాము. అడ్మిషన్ ఇచ్చినప్పుడు ఒక చిన్న టెస్ట్ పెడతామండి, క్యాట్ అంటాము దాన్ని, నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్. ఆ పిల్లవాడికి మా స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఎంత నాలెడ్జ్ ఉంది బేసిక్స్ మీద, అక్కడ నుండి ఇట్ ఈస్ ఎ బెంచ్ మార్క్ అండి, పేరెంట్కి టీచర్కి. ఆ పిల్లవాడు అక్కడ ఉన్నాడు, అక్కడ నుండి టీచర్ సపోర్ట్ చేయాలి, పేరెంట్స్ సపోర్ట్ చేయాలి, అక్కడ నుండి పైకి తీసుకుంటూ వెళ్తూ ఉంటాం. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ మార్క్స్ వాళ్ళ స్టెప్ బై స్టెప్ ఆ గ్రోత్ని నేను ఫోకస్ చేస్తానండి. నేను ఇవన్నీ చెప్పాను, ఇది చేయడం ఎట్లా సాధ్యమవుతుందంటే మాకు మా మేనేజ్మెంట్ అండి, ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ సంస్థాపకులు, కేబిఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా ఈ వంశీధర్ పాఠశాలని స్థాపించారు. దేవన్ నుండి కూడా విలువలతో కూడిన విద్యను పిల్లలకి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో అఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్లో ఈ నాదర్గుల్ విలేజ్లో ఇది స్థాపించారు. మీ అందరి ముందు వారికి ఒక్కసారి చేతులెత్తి ధన్యవాదాలు చెబుతున్నాను. ఎందుకంటే చేయగలిగిన వాళ్ళు చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి, ఆ అవకాశం కలగడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మేనేజ్మెంట్ ఏం చెప్తే అది మేము చేయాల్సి వస్తుంది. మాకు ఈ దిశగా మేనేజ్మెంట్ 100% సపోర్ట్ మాకు దొరుకుతుందండి. ఒక ఇనిషియేటివ్తో మేము వెళ్ళడం, వెంటనే వాళ్ళు దానికి ఓకే అమ్మాయి ప్రొసీడ్ అన్నది మాకు వస్తుందండి. సో మరొకసారి కృష్ణారెడ్డి గారికి, ఈ మా వంశీధర్ పాఠశాల చైర్మన్ గారికి నమస్కారం. విద్యా విధానంలో అనేక నూతన సంస్కరణలకు ఆకారం చుట్టుకుంటున్నటువంటి ఈ రోజుల్లో శ్రీ వంశీధర్ హై స్కూల్ దాదాపు 4 ఏళ్లకు ముందు ఆవిర్భవించింది. మిగిలిన పాఠశాలలకు శ్రీ వంశీధర్ పాఠశాలకు చాలా వ్యత్యాసం ఉంది. ముఖ్యంగా శ్రీ వంశీధర్ పాఠశాల ఇలాంటి బిజినెస్ ఓరియంటేషన్తో కాకుండా సర్వీస్ ఓరియంటేషన్తో ఉంటారు. సిబిఎస్ఈ స్కూల్స్ నామ్స్ని పూర్తిగా అనుసరిస్తూ చక్కటి విలువలతో కూడినటువంటి విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ వ్యవస్థని స్థాపించడం జరిగింది. దానికి అనుగుణంగానే అనేక మార్పులను తీసుకొచ్చి పిల్లలందరికీ కూడా విలువలతో కూడిన అలాగే నాణ్యమైనటువంటి విద్యను అందిస్తూ వస్తూ ఉన్నాం. ముఖ్యంగా సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి బైలాస్లో అనేక నామ్స్ ఉంటాయి. ఈ నామ్స్ అన్నింటినీ కూడా మీట్ కావాలంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్స్కి దాదాపు 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ వరకు పట్టే అవకాశం ఉంది. కానీ స్థాపించినటువంటి మొదటి సంవత్సరంలోనే సిబిఎస్ఈ అఫిలియేషన్ పొందడమే కాకుండా సిబిఎస్ఈ అనుసరిస్తున్నటువంటి లేదా సిబిఎస్ఈ ప్రవేశపెట్టినటువంటి అనేక సంస్కరణల్ని ఎప్పటికప్పుడు ఆకలింపు చేసుకుంటూ అర్థం చేసుకుంటూ వాటిని చక్కగా మేము నిర్వర్తిస్తూ ఉన్నాం. అంతేకాకుండా
ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే శ్రీవంశీధర్ హై స్కూల్ పేరెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, అలాగే స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, అంతేకాకుండా టీచర్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. అలాగే స్టూడెంట్ ఫ్రెండ్లీ అంటే జనరల్గా మీరు ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇవాళ గమనిస్తున్నా కూడా కట్ త్రోట్ కాంపిటీషన్స్లో ముందుకు వెళ్తున్నాయి. అంటే ఈ పోటీ అనేటటువంటిది మంచిగా ఉండాలి కానీ స్పర్ధయే వర్ధతే విద్య అన్నారు, కానీ పోటీ అనారోగ్యకరంగా ఉండకూడదు. కనుక అలాంటి చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళకి లేదా వాళ్ళ వయస్సుకి సంబంధించిన మేరకు, వాళ్ళ సామర్థ్యానికి సంబంధించినంత మేరకు ఎంత ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఏ స్థాయిలో వాళ్ళని తీర్చిదిద్దాలనేటువంటి విషయంలో తూచా తప్పకుండా మనం సిబిఎస్ఈ నామ్స్ని పాటిస్తూ వాళ్ళకి ఎలాంటి స్ట్రెస్ లేకుండా, బహుశా మీరు గమనిస్తూ ఉండొచ్చు ఇవాళ ఉన్నటువంటి కట్ త్రోట్ కాంపిటీషన్లో ప్రాథమిక దశలోనే ఐఐటి అని, నీట్ అని ఇలాంటి అనేక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని పరిచయం చేస్తూ వాళ్ళ మీద అపారమైనటువంటి స్ట్రెస్ని వాళ్ళకి గురి చేస్తూ ఉన్నారు. దాని గురంగా పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సో దాని నుంచి బయటకు రావాలనేటువంటి ఉద్దేశంతో ఎన్సీఈఆర్టీ అంటే సిబిఎస్ఈ రూపొందించినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, ఎన్సీఈఆర్టీ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం అనుసరిస్తూ పిల్లలందరికీ కూడా చక్కటి బోధనని అందిస్తూ మేము ముందుకు వెళుతూ ఉన్నాం. అంతేకాకుండా చాలా మంచి విషయాలు ఇక్కడ మనం ప్రవేశపెట్టాం. మీరు అబ్జర్వ్ చేస్తే 2015లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి వంశీధర్ హై స్కూల్ మొదటి నుంచి కూడా ప్రభుత్వం చెప్పినట్టుగా తెలుగు అనేటటువంటి ఒక సబ్జెక్ట్ని కంపల్సరీ సబ్జెక్ట్గా మార్చాము. అంతేకాకుండా ప్రతి శనివారం కూడా మేము నో బ్యాగ్ డేగా మనం పరిగణిస్తూ పిల్లలు ఎవ్వరూ కూడా ఆ రోజు బ్యాగ్స్ తెచ్చుకోరు, చక్కగా వచ్చి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారు, ఆడుకుంటారు. ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన సిబిఎస్ఈలో దాదాపు ఎడ్యుకేషన్ అంతా కూడా యాక్టివిటీ బేస్డ్గా ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటారు, స్కూల్కి రావడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. ఈ విధంగా ఎన్నో సంస్కరణలు ముఖ్యంగా ప్రభుత్వం ఈరోజు చేపడుతున్నటువంటి సంస్కరణలు మనం అబ్జర్వ్ చేస్తే అలాంటి సంస్కరణ ముందుగానే ప్రవేశపెట్టి అది నో బ్యాక్ డే కావచ్చు, లేదంటే తెలుగు కంపల్సరీ సబ్జెక్ట్గా పెట్టడం కావచ్చు, ఇలాంటి అనేక విషయాన్ని మనం ముందుగానే పరిచయం చేసి వాటిని నిరాటంకంగా నడిపిస్తున్నాం. ఆ రకంగా చూసినా కూడా మనం మిగిలిన పాఠశాలలతో చాలా వ్యత్యాసం కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మీరు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు లోపలికి రాగానే అంటే క్లాస్ పాఠశాలలో అడుగు పెట్టగానే ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంలో మనకు అడుగుపెట్టినటువంటి ఫీలింగ్ కలుగుతుంది. అనేక మంది పేరెంట్స్ నాతో షేర్ చేసుకున్నారు, సార్ చాలా చక్కగా ఉంది, ఈ ప్రాంగణం చూడగానే మాకు కూడా ఇక్కడ చదువుకోవాలని అనిపిస్తోందండి అని అన్న సందర్భం నాకు బాగా గుర్తొస్తున్నాయి. అంతేకాకుండా పిల్లలు కూడా ప్రతిరోజు కూడా చక్కగా వచ్చి పాఠాలు చదువుకుంటూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. మీరు తరగతి గదులను చూసినా కూడా ఎంతో చక్కగా చాలా వెంటిలేషన్ ఉంటుంది, అంతేకాకుండా విశాలంగా ఉంటాయి తరగతులన్నీ కూడా. అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వాళ్ళ ఏజ్కి అనుగుణంగా మనం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రతి క్లాస్ రూమ్లో కూడా డిజిటలైజేషన్ అంటే ఇవాళ మనం ఏదైనా పాఠం చెబితే వాళ్ళకి మేబీ ఒక 30-40% వాళ్ళకి గుర్తుంటుంది, కానీ చూపించడం ద్వారా లేదా చేయించడం ద్వారా అంటే దాన్ని స్వయంగా ఎక్స్పీరియన్స్ చేయడం మూలంగా చాలా బాగా దాన్ని అర్థం చేసుకుంటారనేటువంటి వాస్తవాన్ని గమనించి ప్రతి క్లాస్ రూమ్ని కూడా మనం డిజిటలైజ్ చేయడం జరిగింది. ప్రతి క్లాస్ రూమ్లో కూడా డిజిటల్ కంటెంట్ ద్వారా వాళ్ళకి పాఠాలని బోధించడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా సీసీ కెమెరాస్ ద్వారా అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ పాఠ్యాంశాలను బోధించే తీరుని కానీ లేదా పిల్లలు ప్రవర్తించేటటువంటి విధానాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం. మంచి చెడుల్ని గమనిస్తూ ఎప్పుడు కూడా వాళ్ళని తీర్చిదిద్దుతూ ఉంటాము. ఇది ముఖ్యంగా మన పాఠశాల ఉన్నటువంటి ప్రత్యేకత. అంతేకాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు అనేక యాక్టివిటీస్లో ముఖ్యంగా ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అందులో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ప్రతినిత్యం ఒక పీరియడ్ వాళ్ళకి ఈ పీఈటీ కోసం ఇవ్వడం జరుగుతుంది. అలాగే సాటర్డే ప్రత్యేకంగా యోగా, మెడిటేషన్, కరాటే అలాగే ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి భిన్నమైనటువంటి ఆటపాటలతో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు. ఆ రకంగా మేము ముందుకు వెళ్తున్నాం. అంతేకాకుండా పిల్లలకి ఏ చిన్న ఇబ్బంది కలిగినా కూడా అలాంటి ఇబ్బంది కలగకూడదు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి భావనే కలగాలనేటువంటి
ఉద్దేశంతో మనం నర్సింగ్ కేర్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి ఎంత చిన్న ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే వాళ్ళు నర్సు దగ్గరికి వెళ్ళి ఇంట్లో అమ్మ దగ్గరికి వెళ్ళినట్టుగా నర్సు దగ్గరికి రావడం జరుగుతుంది. ఒక క్వాలిఫైడ్ నర్సు మన దగ్గర ఉంటారు. ఆవిడ పిల్లలందరినీ కూడా చిన్న టెంపరేచర్స్ అవి కూడా గమనించడం, ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులకి దాన్ని తెలియచేయడం, సో ఆ విధంగా వాళ్ళందరినీ కూడా కేర్ తీసుకోవడం, కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కూల్స్లో. ఇవాళ రేపు పాఠం చెప్పేటట్టు సహజం, ప్రతి స్కూల్ చెప్తుంది, కానీ కేర్ తీసుకోవాలి. ఆ కేర్ అనేటటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. బస్సుల్లో మీరు గమనించినట్లయితే ప్రతి బస్సులోని కూడా డ్రైవర్తో పాటు ఒక ఆయా, అంతేకాకుండా టీచర్స్ ఎవరైతే ఆయా బస్సులో ప్రయాణిస్తారో పిల్లలతో పాటు వాళ్ళు కూడా బాధ్యత తీసుకుంటారు. పిల్లలు క్లాస్ రూమ్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి దాదాపు ప్రాంగణంలో అంటే పాఠశాల ప్రాంగణంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరే వరకు కూడా అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా మేము కేర్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయంలో మేము ఎన్నోసార్లు తల్లిదండ్రుల నుంచి మనల్ని కూడా కోరుతున్నాము. పిల్లలు కూడా చాలా క్రమశిక్షణతో చెప్పిన మాట వింటూ ఉంటారు, శ్రద్ధగా పాఠాలు వింటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఈ క్రమశిక్షణ కూడా పాటిస్తూ ఉంటారు కనుక ఆటోమేటిక్గా ఈ రెండు కలిస్తేనంటే చదువు, చదువుతో పాటు సంస్కారం ఉంటేనే అది నిజమైనటువంటి వికాసంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇలా అనేక విషయాల్లో మేము మాతృభూమి సంస్కరణలు తీసుకొచ్చి వంశీధర్ హై స్కూల్ని ముందుకు నడిపిస్తున్నాం. చాలా తక్కువ సమయంలో, దాదాపు 4వ గడిచి 5వ అడుగు పెట్టడంలో మీ అందరితో ఇలాంటి మంచి విషయాలను షేర్ చేసుకుని నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా 2019-20 సంవత్సరం అకాడమిక్ ఇయర్లో పాఠశాల ఒక రెజల్యూషన్ని తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలిసినటువంటి విషయమే, ప్లాస్టిక్ అనేటటువంటిది ఒక డేంజరస్ థింగ్. అయితే మనం నిత్య జీవితంలో ఒకటైపోయినటువంటి ప్లాస్టిక్ని నిషేధించడం అనేటటువంటిది చాలా కష్టంతో కూడుకుంటుంది. అయినప్పటికీ కూడా ఒక రిజల్యూషన్ తీసుకున్నాం కనుక, ముఖ్యంగా ప్లాస్టిక్ని నిషేధించడంలో భాగంగా మేబీ ఒక ఓవర్ ఎ నైట్ ఆ ప్లాస్టిక్ని మనం పూర్తిగా పక్కన పెట్టేసినంత మాత్రమే ప్లాస్టిక్ నిషేధమైనట్టు కాదని మాకు తెలుసు. ఆ కారణం చేత మేము ఏం చేస్తున్నామంటే, ప్లాస్టిక్ని ఎక్కడి నుంచి నిషేధించాలంటే పిల్లల యొక్క మైండ్స్ నుంచి నిషేధించాలి, మనుషుల యొక్క మైండ్స్ నుంచి నిషేధించాలి. అందుకని మేము ఏం చేస్తున్నామంటే చాలా ఎడ్యుకేట్ చేస్తున్నాం, అసలు ప్లాస్టిక్ ఎందుకు మంచిది కాదు, ప్లాస్టిక్ మూలంగా వచ్చేటటువంటి ఇల్ ఎఫెక్ట్స్ ఏంటి, సో దాని నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి, భవిష్యత్ తరాలకి ప్లాస్టిక్ అనేటటువంటి భూతాన్ని నుంచి బయటపడేయాలంటే దాని నుంచి రక్షించాలంటే మనవంతుగా మనం ఏం చేయాలి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా పిల్లలకి చాలా చక్కగా అరటిపండు వలిచినట్టు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళ మనసు నుంచి ప్లాస్టిక్ని తొలగించడం జరుగుతుంది. ఆ రకంగా పిల్లలు కూడా ఈ యజ్ఞంలో భాగస్వాములై, అంటే మనందరం పొల్యూషన్లో ఆల్రెడీ భాగస్వాములం, సో వీఆర్ పార్ట్ ఆఫ్ పొల్యూషన్, బట్ టుడే అన్వర్డ్స్ అంటే ఇప్పటి నుంచి ఈ సంవత్సరం నుంచి వీ వాంట్ బీ పార్ట్ ఆఫ్ సొల్యూషన్. సో కనుక ఈ సొల్యూషన్లో పాటుగా పిల్లలందరినీ కూడా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే ఒక్కరితో సాధ్యమయ్యేది కాదు, ఏ నిర్ణయం తీసుకున్నా, ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నా, ఎంత చిన్న నిర్ణయం తీసుకున్నా అందరం కలిసికట్టుగా పనిచేసిన రోజున మాత్రమే అది సాధ్యమవుతుంది అనేటువంటి నిర్వివాదాంశం. అందుకని ఈ విషయంలో అందరినీ కలుపుకొని పోవాలని, అటు పిల్లల్ని, ఇటు అధ్యాపకుల్ని, అటు తల్లిదండ్రుల్ని కూడా ఈ విషయంలో వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి ప్లాస్టిక్ని నిషేధించి, ముఖ్యంగా అంటే వాళ్ళ ఇంట్లో నిషేధించమంటే అది ఇబ్బంది కానీ మేము నిషేధిస్తాం, మేము ప్లాస్టిక్ రహిత పాఠశాలగా మారుతాం అన్నప్పుడు తప్పకుండా వాళ్ళు ప్రోత్సహిస్తారు. అంతేకాకుండా ఆయా పిల్లలకు కూడా మనం చాలా చక్కగా చెప్తున్నాం కనుక వాళ్ళు కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి పేరెంట్స్కి చెప్పినప్పుడు వాళ్ళ ముద్దు మాటలతో చెప్పినప్పుడు పేరెంట్స్ కూడా అర్థమవుతూ ఉంటుంది, పేరెంట్స్ కూడా వాళ్ళని ప్రోత్సహిస్తారని భావిస్తున్నాం. ముఖ్యంగా పిల్లలు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాటర్ బాటిల్స్, లంచ్ బాక్సెస్ ఇలాంటివి వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. మేము ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పినప్పుడు చాలా చక్కగా స్పందించి ఒక్కరోజులోనే అనేక దాదాపు ఒక 30-40% పిల్లలు ఆల్రెడీ ఆ ప్లాస్టిక్ నుంచి బయటపడి ప్లాస్టిక్ బాటిల్ కాకుండా అదర్ మెటల్స్ ఒక స్టీల్లోనో లేకపోతే రాగి బాటిల్లోనో వాళ్ళు వాటర్ తెచ్చుకోవడం మేము గమనిస్తున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయాన్ని చెప్పడానికి, ఎందుకంటే ఇది క్రమంగా మిగిలిన వాడికి కూడా అది డెఫినెట్గా పాకుతుంది, మిగిలిన వాడు కూడా దీన్ని అనుసరించడానికి అవకాశంగా మారుతుంది. సో ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది తప్పకుండా మేము పాటిస్తామని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను.